సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయం మీదట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా సెప్టెంబర్ అధికారికంగా నిర్వహించాలి. హైదరాబాద్ కు రావాలి. మన తెలంగాణ విమోచన ఇప్పుడు విలీనం జరిగింది. అనేక సంవత్సరాలు మేము విమోచన అధికారికంగా మేము చేసుకుంటున్నాం, నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అది కూడా లేదు. ఆ రోజు స్వేచ్ఛ వాయువు కర్ణాటకలో మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహించలేదు. ప్రభుత్వాలు ఉంటే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉన్నాయి. ఇదే కేసీఆర్ మలిదశ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీ పార్టీని కోరగా నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశారు. మేము అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు నిర్వహిస్తలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎవరికి కొమ్ము గాయడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతలేరు. ఎంఐఎం తొత్తులుగా మీరు